నువ్వే తీసావు, నువ్వే తీస్తావు, నువ్వే తీసావు, నువ్వే తీసావు, నువ్వే తీసావు నైనా, నువ్వే తీసావు, నువ్వే కట్టిస్తావు, ఆగండి ఆగండి ఆగండి. మీరిద్దరు నాన్న నాన్న అంటున్నారు, ఎవరికి ఎవరు నాయన? అందరూ నాకు నాయన, వీడికి నేను నాన్న. చూడరాయినా, నువ్వే తీశానని ఒప్పేసుకోరన్నయినా. లేదు రాబా, నీవే ఒట్టు, నేను తీలేదు, నువ్వే తీసావు, ఒప్పుకో. నువ్వే తీసా. ఏమిటయ్యా గొడవ, ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏదైనా కనపడకుండా పోయిందా? నైనా నైనా, నువ్వు చూస్తే నాలాగే పెద్ద మనిషిలా ఉన్నావు నైనా. నువ్వే న్యాయం చెప్పు నైనా. మీ ఇద్దరు సారా కొట్టుకెళ్ళేప్పుడు ఇక్కడే ఇక్కడే ప్రకాశం ఇది ఉండేది నైనా. రాగి తిరిగి వచ్చేసరికి కనపడలేదు నైనా. ఓహో, ప్రకాశం వీధి బోర్డు కనపడలేదా? బోర్డు కాదు నైనా, ఇదే కనపడలేదు. సారా కొట్టుకి వెళ్ళేటప్పుడు ఇదనయలే ప్రకాశం వీధిని కళ్ళు అప్పగించి మరీ చూశాను నైనా. నేను మత్తులో కళ్ళు మూయగానే నాకు తేలవకుండా కొట్టేసండి నైనా. లేదు సార్, మా నాన్న మీద ఒట్టు, నేను తీలేదు సార్, నేను తీలేదు. నాకు తెక్కెక్కించుకో, నువ్వే తీసావు. ఆగండి ఆగండి ఆగండి, అదా మీ గొడవ? ప్రకాశం వీధిని ఎవరైనా ఇత్తుకుపోతారని భయమేసి నేనే తీసుకెళ్ళి భద్రంగా మా ఇంట్లో దాచాను. ఎవరికి చెప్పకండి. చూసావన్నయినా, మందు మైకల్లో ఈయనే తీసుకెళ్ళి దాచేత. అయ్యో, మన ఎందుకు రా, నన్ను దగ్గర చేసావు, నన్ను 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 అనుమానించావు కదరా నాన్న. క్షమించేదా అన్నయ్యా, నన్ను క్షమించేదా, నిన్న అపార్థం చేసుకున్నాను. నువ్వు హరిశ్చంద్రుడి అన్నయ్యా, హరిశ్చంద్రుడి. కాదు కాదు కాదు, నువ్వే హరిశ్చంద్రుడి. లేదు, నువ్వే హరిశ్చంద్రుడి. కాదు, నువ్వే హరిశ్చంద్రుడి. ఆగండి అయ్యా, మీరిద్దరూ హరిశ్చంద్రులే, నేను చంద్రమతిని. రండి లోహితాసుడి ఇంటికి పోదాం. సామాన్లన్నీ వచ్చేసాయి. పాపం కల్పనే కూలి వాళ్ళతో నానా గొడవలు పడి లోపల వేయించుకుంది. పాపం తనే సామాన్లన్నీ పిల్లల సాయంతో సర్దేసుకుంది. పొద్దున్నే పిల్లలకి టిఫిన్ పెట్టేసింది, మధ్యాహ్నం భోజనం పెట్టేసింది, రాత్రి వంట కూడా చేసేస్తుంది. రెండు ఇడ్లీలు రెండు వడలు తీసుకురావడానికి ఇంతసేపా నాన్న? పాపం టిఫిన్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారా? చెప్పండి. నాకు ఆకలిస్తోంది బాబు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఈ రూమ్లోనే కదా ఉండమన్నాను. అవును. ఆ తర్వాతనే కదా కలపన మిమ్మల్ని టిఫిన్ తెమ్మని పంపించింది. అవును. ఈ రెండిటికి మధ్య ఉన్న చిన్న గ్యాప్ టైంలో ఈ కాలనీలో ఉన్న ఎవరింట్లోకైనా మీరు తొంగి చూశారా? నీళ్లు తాగచ్చు నాన్న. నీళ్లు తాగారా? తాగా. ఇప్పుడు చెప్పండి, ఎవరింట్లోకైనా తొంగి చూశారా? అబ్బే లేదే. మీరు రెండేళ్లలోకి తొంగి చూశారు, నా దగ్గర సాక్ష్యం ఉంది. నేరాల డిప్పకాయ. చూడు నాన్న, నన్ను నేరాల డిప్పకాయ అంటున్నాడు. నాన్న, కొత్త ఇంట్లోకి వచ్చా కూడా మళ్ళీ మీ లీలలు మొదలెట్టేశారా?
రేపటి నుంచి ఓ పని చేయండి, మీకు రోజుకో 10 రూపాయలు బేటా ఇస్తాను. పొద్దున్నే 6 గంటలకల్లా మీకోసం టిఫిన్ రెడీ చేయించేస్తాను, తినేసేయండి. మధ్యాహ్నం భోజనం క్యారియర్లో పెట్టించేసుకోండి. ఒకరోజు కనకదుర్గ గుడికి వెళ్ళండి, ఇంకో రోజు గాంధీ కొండ మీద కూర్చుని బెదవాడ రైల్వే స్టేషన్కి ఎన్ని రైళ్లు వస్తున్నాయో ఎన్ని రైళ్లు పోతున్నాయో లెక్క పెడుతూ గడిపేయండి. ఇంకో రోజు కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి కాయగూరలు చూస్తూ కాలక్షేపం చేయండి. ఇంకో రోజు కృష్ణ ఒడ్డుకి వెళ్ళి కూర్చోండి. అక్కడ చూడడానికి ఏం లేదే. లేకే ఉంది కదా ప్రకాశం బ్యారేజీ, దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయో లెక్క పెడుతూ గడిపేయండి. మీరు రాత్రికి పడుకోవడానికి మాత్రం ఇంటికి వస్తే చాలు. నాన్న చెప్పు. నాన్న చెప్పు బాబు. ఈ కాలంలో కూడా సమస్యలు లేవనీకండి నాన్న, ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు రేడియో మామ, నేను మీ అభిమానిని. మీ ఇంటి కింది పోర్షన్లోకి కొత్తగా అద్దెకి వచ్చాం. అలాగా, చాలా సంతోషం. అదేమిటో, ఆ సుధా అన్న పేరు లేకపోతే మీకా నాకా? మీకే. థ్యాంక్స్. ఏం చెప్పాను? ఆ సుధా అన్న పేరు లేకపోతే మహిళా పత్రిక అందం ఉండదు. సార్, నేను రాస్తున్నది సుధా అన్న పేరుతో కాదు, ఝాన్సీ అనే కలం పేరుతో రాస్తున్నాను. అవును అవును, సుధా ఝాన్సీ, ఝాన్సీ రాణి. ఒట్టే చెబుతున్నాను, వారం వారం మీ పత్రిక చదవకపోతే నా పెసరంత బుర్ర గిర్ర తిరిగిపోతుంది అనుకోండి. మాది వారపత్రిక కాదు, మాసపత్రిక. అవునవును, మాసపత్రిక నెల నెలా వస్తుంది. అసలు మీరు మీ కళాన్ని ఇంకులో ముంచి రాస్తారా లేక రక్తంలో ముంచి రాస్తారా? స్త్రీల కోసం మీరు ఎంత పాటు పడుతున్నారో తలుచుకుంటే నా ఒళ్ళంతా జలదరిస్తుందండి. అవును, మీరు మగవాళ్ళు ఆడవాళ్లను పెట్టే హింసల గురించి మాత్రమే రాస్తున్నారే, ఆడవాళ్లే ఆడవాళ్లను పెట్టే హింసల గురించి రాయరా? అలా ఎక్కడైనా జరుగుతుంటే చెప్పండి, మా పత్రికలో రాసి దుమ్ము లేపేస్తాను. తల్లిదండ్రులతో పాటు అత్తమామలు కూడా దైవంతో సమానమేగా. కానీ కొందరు మోడర్న్ స్త్రీలు అత్తమామలకు కనీస మర్యాద అయినా ఇస్తున్నారంటావా? అమ్మా సుధా, ఛాన్సీ, కళ్ళ చూడమ్మా, నీ చెప్పేది అర్థమైందమ్మా, ఇక రాజుపారై. అత్తమామల్ని అగజాట్లు పెట్టి ఆడదయ్యాలు నశించాలి, నశించాలి. నాన్నా, ఏమిటి ఏమి జరగబెట్టారా, జారుకుంటున్నారు? అదేం లేదమ్మా, నువ్వు భోజనమే ఇచ్చావు కానీ మంచినీళ్ళు ఇవ్వలేదు, వెర్రి దాహం వేసింది. ఏమైంది? ఎక్కిళ్ళు కూడా వచ్చాయి, ఇప్పుడు కాదు అప్పుడు. నువ్వు బేటా ఇచ్చావు కానీ పక్కన ఒక్క షోడా కొట్టు కూడా లేదు, ఎదురుగానే మహిళా పత్రిక ఆఫీసు. నీళ్ళ కోసమే వెళ్ళాను కానీ కలరే ఇచ్చింది ఎవరు? మేడ మీద ఉండే కోడలు పిల్ల. కలరు తాగేసి మాట్లాడకుండా వచ్చేస్తే బాగుంటుందా? అందుకే మీరు అత్తలు కోడళ్లను పెట్టే హింసల మీద మాత్రం కథలు రాస్తున్నారే, కోడళ్ళు అత్తలను పెట్టే హింసల మీద రెండే రెండు. ఎంత అందమైన కథలు వెళ్తున్నారు నాన్న. మీ సంగతి నాకు తెలియదా? నిన్న మేడక్కి దొంగతాటుగా ఏదో విన్నారు, ఇవాళ ఆఫీస్ అడ్రస్ కనుక్కుని చిన్నగా అక్కడికే వెళ్ళి మీరు ఏదో ఆరంభించేశారు అంతేనా? అంతే, నాకు తెలుసు, నాకు తెలుసు. నాన్న, గోర్ఖా. గోర్ఖా కాదు నాయనా, కండక్టర్. కాదు రాన్న, గోర్ఖానే వస్తున్నాడుగా, ఆయన్నే అడుగుదాం. నువ్వు గోర్ఖానా కండక్టరా? పోలీసుని రా. పుల్లా, అవును, ప్రకాశం మీద ఎక్కడా? ప్రకాశం మీద ఎక్కడరా? ఏడుస్తారేంట్రా, మోకాలి చిప్పలు పగల కొడితే గానీ చెప్పరా? ప్రకాశం మీద ఎక్కడరా? నేను చెప్తా,
మేము తీయలేదు. కానీ తీసిన దొంగ మాకు తెలుసు. తెల్లారే లోపున ఆ దొంగని మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించేస్తాం. రాన్న ఎవరండి మీరు? నిన్న ఎంత పెద్ద హాల్లో ఒక కుర్చీ కూడా లేదు నిన్న. దొంగలింట్లో కుర్చీలు ఎలా ఉంటాయన్నా మీరు చెప్పండి. వాడంకాయ్, ఆ ముసలిని పిల్ల దొబ్బుకొచ్చింది ఆడు దొబ్బులు తినని మేమున్నా అని పిల్లనైనా పోలీసులు మమ్మల్ని ఇరికి ఏం చేస్తున్నారు? ఆగండి, మీ బంధువులు వచ్చారు, వాళ్ళకేం కావాలో కనుక్కోండి. దొరికాడు దొరికాడు దొంగ దొరికాడు. నైనా నైనా, ఆ రోజు నువ్వు ఏమన్నావు ఏమన్నావు నైనా? ప్రకాశం వీధిని తెచ్చి మీ ఇంట్లో దాచానని చెప్పావా లేదా? చెప్పు నాయనా, చెప్పావా లేదా? చెప్పాడు నాన్న, నేనే సాక్ష్యం. పోలీస్ స్టేషన్కి పదు నాయనా, పోలీస్ స్టేషన్కి పదు నాయనా. ఆ చెత్తనే ప్రకాశం వీధిని పట్టరానైనా, పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాం, సంతకం పెట్టాకే ఇచ్చేస్తాం. What the hell is going on here? It is 12 o'clock midnight. Ask them to get out. Hey! Podangai! Asa besa gesa pasana nuni tela dola basala gelli pote! Nena! Na telugu budula gelli pota! Naina? Naina? Nana? Prakasham yedini police station lo appaginchaka pote mana tholu ijay nagaram tholu battery gelli potra naina. ముసలోని నేను పట్టుకుంటా, ఆ పొడుంకాయ నువ్వు పట్టుకో. ప్రకాశం వీధి ఎక్కడ రా? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడ రా? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడ రా? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడ? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడ? ఎక్కడ?